हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु लॉ स्टूडेंट्स गुड इवनिंग वेबसाइट चूस मन को वेब ऑप्शंस ऑप्शन अने डिजिबल इपड़क इरवे मुफ्त मेसेजेस कंगार पड़दी एवरू मल्ल एनबल अवतना चेंजेस वालू चयन जरूर इंका कोई मिस्टेक्स कदा श्रीकाकुलम साइड कॉलेज ऐडेमो मे बी కాబట్టి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది రేపు కూడా టైం ఉంది కాబట్టి ఇంకా వీలైతే వాళ్ళు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కంగారు పడకుండా స్లోగా మీరు కాలేజెస్ లిస్ట్ అయితే చూసుకోండి అయితే కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఫ్రీజ్ ఆప్షన్ లోకి వెళ్ళకుండా మనకు సేవ్ అవుతాయా అనేసి అయితే అడుగుతున్నారు చాలా మంది అంటే ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్ లో ఒకసారి నోట్స్ చూడండి లేదా మీరు ఓపెన్ చేస్తున్నారు కదా ఎలాగో వెబ్సైట్ లో అక్కడ కూడా కొన్ని నోట్స్ ఉన్నాయి అక్కడ చదివినట్లయితే మనకు సేవ్ ప్రింట్ ఆప్షన్ కొట్టినట్లయితే ఆ టైం అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా అది సేవ్ అయిపోతాయని అయితే చెప్తున్నారు అన్నమాట అలాగే ఒకవేళ మీరు కన్ఫర్మ్ అనుకున్నట్లయితే ఫ్రీజ్ ఆప్షన్ లోకి వెళ్లి ఫ్రీజ్ చేసేయండి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రోజు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే మేబీ మళ్ళీ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ వాళ్ళు వీలు కల్పించొచ్చేమో అది క్లారిటీ లేదు మనకు కాబట్టి ఫ్రీజ్ చేస్తే ఈ రెండు రోజులకు మళ్ళీ మీరు ఏమి చేసుకోలేరు అది అలా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట కాబట్టి ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే రేపు సాయంత్రం ఎలాగో టైం అవుతుంది కాబట్టి అప్పుడు ఫ్రీజ్ చేసేసి మళ్ళీ ప్రింట్ అవుట్ అయితే తీసుకోండి లేదా సేవ్ అండ్ ప్రింట్ లోకి వెళ్లి సేవ్ చేసేసి ప్రింట్ తీసుకున్నా పర్వాలేదు ఏవైతే సేవ్ అయ్యాయో అదే ఫైనల్ అవుతుంది అన్నమాట కాబట్టి ఇది కొంచెం క్లారిటీ అయిందని అనుకుంటున్నాను అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే బిఏ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ అంటే ఎల్ఎల్బి పెట్టుకోవాలా బిఏ ఎల్ఎల్బి పెట్టుకోవాలా మాకు ఎల్ఎల్బి అనేది చూపిస్తుంది అనేసి అంటున్నారనమాట అయితే బిఏ ఎల్ఎల్బి సెలెక్ట్ చేసుకోండి మరి ఇది ఎల్ఎల్బి అనేది ఫైవ్ ఇయర్స్ లో మామూలు కోర్స్ అనేది బిఏ ఎల్ఎల్బినే కాబట్టి ఎల్ఎల్బి అనేది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి బిఏ ఎల్ఎల్బి సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఫీజెస్ కట్టాలా ఏంటి మాకు అర్థం కావట్లేదని ఆల్రెడీ వీడియో చేశాను చాలా ఓల్డ్ వీడియో కాబట్టి చూడలేదు అనుకుంటా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏమీ లేదండి ప్రైవేట్ కాలేజెస్ లో కొన్ని సీట్స్ మిగులుతాయి అవి కాలేజీల్లో అమ్మేసుకుంటారు అలాగే గవర్నమెంట్ కాలేజీలో కొన్ని సీట్స్ మిగులుతాయి అవి కూడా గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు అమ్మేసుకుంటారు అనమాట కాకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ అంటారు వాటిని ఏమంటారంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అదే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అంటారనమాట కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా ఫైవ్ ఇయర్స్ సంబంధించి ఏయులో మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ఇచ్చేసాడు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర లేదా ఆ యూనివర్సిటీ దగ్గర డబ్బులు లేనప్పుడు అలా అన్ని అమ్మేసుకుంటారు అలాగే త్రీ ఇయర్స్ కి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ అసలు పెట్టలేదు కొంతమంది సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టచ్చు అనేసి అయితే అంటున్నారనమాట కాబట్టి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బిలో నార్మల్ ఇది ఎల్ఎల్బినే ప్రజెంట్ ఉంది సెల్ఫ్ లేదు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ లో మాకు ఫ్రీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే వచ్చేస్తుందండి ఎలిజిబిలిటీ లేకపోతే అక్కడ ఎంత ఫీజు అయితే ఉందో అంత ఫీజు టోటల్ గా కట్టాలి అయితే రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అసలు క్లాసెస్ సపరేట్ గా ఉంటాయా అనేసి అడిగితే అందరికి ఒకటేనండి కాకపోతే ఇది మామూలుగా డబ్బులు కట్టి చదువుకోవడం అంటే మామూలుగా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇది ఎక్కువగా పెట్టుకుంటా ఉంటారనమాట తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మామూలుగా రెగ్యులర్ కోర్సెస్ లో వచ్చేస్తుంది కాకపోతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వాళ్ళందరినీ కూడా ఇందులోనే పెట్టేశారు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే వాళ్ళకి ఫ్రీ వచ్చేస్తుంది లేకపోతే అక్కడ ఎంత అయితే ఫీజు ఉందో అదంతా కూడా కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అలాగే ఎన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ అండి ఎన్నైనా చేసుకోవచ్చు మరి లిమిట్ అయితే మనకు అక్కడ ఏమీ ఇవ్వలేదు ఒకసారి ఒకటే సెలెక్ట్ చేసుకుంటామంటే ఒకసారి సెలెక్ట్ చేసుకుని ప్రింట్అవుట్ చేసుకుని చూడండి ఓకే అవుతుంది అన్లిమిటెడ్ అనమాట మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టేసుకోవచ్చు తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ కాలేజెస్ చెప్పండి అనేసి అయితే అడుగుతున్నారనమాట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక డెడికేటెడ్ వీడియో ఒకటి చేశాను ఏది మంచి కాలేజ్ అని చెప్పి అయితే మంచి కాలేజెస్ చెడ్డ కాలేజెస్ అనేవి ఏమీ ఉండదు బార్ కౌన్సిల్ నుంచి అన్ని అప్రూవల్ అవుతా ఉంటాయి అలాగే లా కోర్సెస్ అనేది చాలా డిఫరెన్స్ అని చెప్పాను మన బీటెక్ లాగా ఇంటర్మీడియట్ లాగా ర్యాంకుల గురించి వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేసేయడం కూర్చోబెట్టి చదివించేయడం అవన్నీ ఉండవు మన హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే బెస్ట్ కాలేజెస్ ఏదంటే చెప్తానంటే మీకు దగ్గరలో ఉండేది అలాగే మీరు మేనేజ్ చేసుకోగలిగేది మీరు ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ చదవాలి కాబట్టి ఫైవ్ ఇయర్స్ లో అప్ అండ్ డౌన్ చేయగలిగేది అలాగే త్రీ ఇయర్స్ చదవాలి అప్ అండ్ డౌన్ చేసుకోగలిగేది మీరు మేనేజ్ చేసుకోగలిగేది అలాగే లా అంటే ఒకటే చదువుల మీద ఉండరు కొంచెం ఏజ్డ్ పీపుల్ కూడా జాయిన్ అవుతారు జాబ్ చేసే వాళ్ళు జాయిన్ అవుతా ఉంటారు కాబట్టి రకరకాలు జాయిన్ అవుతా ఉంటారు కాబట్టి మనకు వీలుగా ఉండేది అయితే మీరు చూసుకోండి ముందైతే నేను దగ్గరగా ఉండే కాలేజెసే చెప్తాను ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మీరు ఇంటి దగ్గర నుంచి అక్కడ మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే మీరు కాలేజెస్ లో కంటే ఇంటి దగ్గర ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది అలాగే క్లాస్ రూమ్ లో వినేదానికంటే బయట కూడా చాలా ఎక్కువగా వినాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక డిఫరెంట్ కోర్సు మనం వాళ్ళు బాగా చెప్తారు ఎక్కడ బాగా చెప్తారని మనం అస్సలు ఆలోచించకూడదు అన్ని చోట్ల మంచి ఫ్యాకల్టీనే ఉంటుంది అలాగే వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది అన్నమాట
ఓన్ గా సిలబస్లు చూసుకోగలగాలి, అలాగే ఓన్ ప్రిపరేషన్ ఎక్కువగా చేసుకోగలగాలి, అలాగే ఒక గైడెన్స్ కింద లెక్చరర్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీకు దగ్గరగా ఉండే కాలేజెస్ అయితే చూసుకోండి. కాబట్టి అందరూ కొంతమంది నాకు లిస్టులు అయితే పంపిస్తున్నారు, ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని చెప్పి. సారీ, చాలా మెసేజెస్ వస్తున్నాయి, నేను చూడలేకపోతున్నాను. అయితే కొంతమంది చూశాను, వాళ్ళు కూడా బాగా బాగానే సెలెక్ట్ చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ఇటు సైడ్ వాళ్ళు, సిద్ధార్థ, అలాగే జేసీఏసీ కాలేజెస్ ప్రిఫర్ చేయండి, అలాగే నెల్లూరు, ఒంగోలు ఇవి కూడా బాగానే ఉంటాయండి, అన్ని కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ కాలేజీలో చెప్పేదానికంటే మీరే ఎక్కువగా చదువుకోవాలి. కాబట్టి మీరు ఈజీగా చదివేస్తారు, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, పర్వాలేదు చదివేస్తారు, నో ప్రాబ్లం అండి. కాబట్టి బెస్ట్ కాలేజెస్ అవి, అలాగే వైజాగ్ లో బాగానే ఉన్నాయి, అలాగే తిరుపతి, కొన్ని కొన్ని బాగానే ఉంటాయి. కొన్ని టాక్ వచ్చింది ఏంటంటే వైజాగ్ లో ఎన్విపి ఎన్బిఎం ఏదో ఉంది, అలాగే ఆల్ సెయింట్స్ అని ఇలా కొన్ని ఉన్నాయి, అలా మిగిలినవి కూడా మంచియే. కాకపోతే ఎక్కువ మంది వీటి గురించి నాతో డిస్కస్ చేస్తారనమాట. అలాగే తిరుపతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ అని, అలాగే అనంత కాలేజ్ అని చెప్పి కొన్ని డిస్కస్ చేశారు. మిగిలినవి కూడా బాగానే ఉంటాయి, మీకు దగ్గరగా ఉండేదైతే చూసుకోండి ఒకసారి. అలాగే ఇంకా కాకినాడలో ఒక రెండు కాలేజెస్ ఉన్నాయి, అవి బాగానే ఉంటాయి. అలాగే రాజమండ్రిలో ఒక రెండు ఉన్నాయి, భీమవరము మా కాలేజ్ బాగానే ఉంటుంది. కాబట్టి అన్ని కాలేజెస్ బాగానే ఉంటాయండి, మీరు అయితే హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే తర్వాత క్వశ్చన్ చూస్తే, వెరిఫికేషన్ ఆఫీసర్, వివో ఆఫీసర్, అంటే వివో పెండింగ్ అని అయితే కొంతమందికి చూపిస్తుంది అనమాట. చాలా మందికి వెబ్ ఆప్షన్స్ కి నాట్ ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళు కొంతమంది వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, ఈ రోజు రేపు చూడండి, అయిపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఈ రోజు రేపు అవ్వలేకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్ కే పెట్టుకోవాలి, ఇక్కడ మీకు ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు అని అయితే వాళ్ళకి చెప్పారనమాట. కాబట్టి ప్రస్తుతానికి ఉండే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఏమన్నా కామెంట్స్ అంతా కింద పెట్టండి, వీళ్ళు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే కొంతమంది నేను ఇవ్వకపోయినా కొంతమంది తెలిసిన వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, అలాగే ఇవ్వండి. నేను కొంచెం పర్సనల్ లో బిజీగా ఉన్నాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా బై, బిసి, కీప్ స్మైలింగ్, కూల్ గా ఉండండి, టెన్షన్ ఎక్కువగా పడకండి, అంతా మంచిగా జరుగుతుంది.